వచ్చినాక మనము శాంతి టాకీస్ కాడి నుంచి పెద్ద ఎత్తున పోదాము. ఇప్పుడు వీళ్లకు జగన్ పేరు చెప్తేనే తడి అవుతుంటే మనం ఆ ర్యాలీ దాన్నే సక్సెస్ చేస్తే అట్టి చూడు. ఉద్యమాలు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, దీన్ని ప్రజలు అనుమతించడం లేదు. లేదు లేదు లేదు. అందుకే రేపు 28 పెట్టారు ర్యాలీని బ్రహ్మాండంగా అనంతపురంలో చేశాం. మీరు వచ్చారు ఎస్టిపిసి కాలేజీ గ్రౌండ్ లో చేసినప్పుడు వచ్చారు, ఇందిరా పార్క్ దగ్గర చేసినప్పుడు వచ్చారు, మీరు ఢిల్లీలో ఇంటి పన్ను నేనే నేను కడిగిపోతున్నా, నా ఇంటితో కట్టగలిగారు చస్తుంటా. వాడు ఎంతలయింది సచ్చి బతుకుతున్న నోటీస్ వస్తే వణుకుడా పుడుతుంది. ఏంలే వీళ్ళందరికీ సెల్లాడాలు నాలుతున్నాయి, ఈ ఇంటి పన్ను రచించు వీళ్ళకు రాదని కొడుకుల కథ. అంతకంతా ఏం లేదు, ఇలా దుర్మార్గం దారుణం ప్రజా వ్యతిరేకమైనటువంటివి. వదిలేదు లేదు, రేపు 28 రండి పెద్ద ఎత్తున ర్యాలీని మీరంతా మద్దతు ఇచ్చి విజయవంతం చెయ్యండి. ఆడికి చెయ్యలేదనుకో ఇంకా రైళ్లు బుక్ చేస్తా, ఢిల్లీకి పోదాం మోడీ కాడికి, అంతే తప్పదు. ఎట్టా తిరిగి మనం మేము నందాలకు రాం, నువ్వే పో, మేము మాత్రం రాం, పోతే కర్నూలుకే అన్న నినాదంతో బాగా కరుసుకోయింది. ఇది ఏమనుకుంటున్నారు మీరు, రాజోలీ బండ మాదిరి కరుసుకోయింది ఇది? ఉండురా నాయన, రాజోలీ బండ డైవర్షన్ స్కీము డ్యాము అట్ట కరుసుకోయింది ఇది ఇప్పుడు. కాబట్టి మీరంతా కూడా రావాలి, తగ్గేది లేదంటున్నాడు డైలాగ్. కర్నూలుకు పోయే వరకు తగ్గేది లేదు. అందుకో అందరికి చెప్పండి, ఎవరైనా సహకరించకపోతే బెట మీకు నంద్యాల కావాలన్నా కర్నూలు వద్దా అడగండి, భయపడద్దు. కాబట్టి ఇంకా ఎక్కువ టైం అయింది, అది కాకుండా కొంచెం వేసుకునేది కూడా కొంచెం మళ్ళా తగు ముఖం పట్టింది, మళ్ళీ ఒక డోస్ కొంచెం పెంచేది ఉన్నట్టుంది. ఈ ఊర్లో కొంచెం బాగానే దొరుకుతుంది, ఎందుకంటే కానీ ఈ ఊర్లో పారం కంపాలల్లో దొరికేది కొంచెం బాగానే గప్పు గొప్పు గొప్పు గొప్ప. మిమ్మల్ని ఎక్కువసేపు నేను బాధ పెట్టదచ్చగలా.